గెలుపు మెజారిటీ పక్క జగనపాయ నమ్మకం పరీక్ష ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో అందరి దృష్టి దీనిపై ఉంది అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో సహా జనసేన పోటీలో లేకపోవడంతో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ నిలిచింది ఇక్కడ బీజేపీకి నియోజకవర్గ వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకునే కేడర్ కూడా లేకపోవడంతో టీడీపీ జనసేన కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ వార్ వన్ సైడ్ కిందే లెక్క కాకపోతే మెజారిటీ పైనే వైసీపీ దృష్టి సారించింది వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరగ్గా వైసీపీ ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధను బరిలోకి దింపింది బీజేపీ అభ్యర్థిగా నాన్ లోకలకు చెందిన సుధాకర్ను దింపగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ ఉన్నారు ఇదిలా ఉండగా అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది ఎంత మెజారిటీ వస్తుంది అన్నది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు గత ఎన్నికలలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది పరిశీలిస్తే మొత్తం లక్షా యాభై వేల ఓట్లు పోలు కాగా వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్యకు తొంభై ఐదు వేల ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి ఓబిలాపురం రాజశేఖర్కు యాభై వేల ఓట్లు వచ్చాయి బీజేపీకి కేవలం ఏడు వందల యాభై ఓట్లతో డిపాజిట్ కూడా దక్కించుకోలేదు నలభై ఐదు వేల ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వైసీపీకి డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల ఓట్లు రాగా టీడీపీకి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చాయి ఈ రెండు ఎన్నికలను పరిశీలిస్తే సగటు లేఖ తీసుకుంటే వైసీపీకి అరవై ఒక్క శాతం ఓట్లు నిక్కచ్చిగా ఉన్నట్లు చెప్పవచ్చు ఈ ఎన్నికలలో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం పోలైంది పోలైన లక్ష యాభై వేల ఓట్లలో వైసీపీకి ఫిక్స్డ్ ఓటింగ్ అరవై నుండి అరవై ఐదు శాతం వేసుకుంటే తొంభై నుండి తొంభై ఐదు వేల వరకు వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో కొద్దిగా వైసీపీకి వ్యతిరేకత కనబడుతున్నప్పటికీ బద్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కావడం ఈ నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ ఆధిపత్యం కారణంగా ఆ వ్యతిరేకత కనబడే అవకాశం లేదు మరో విషయం ఏంటంటే ప్రతిపక్షాలు చెబుతున్నంత వ్యతిరేకత ప్రభుత్వం మీద లేదు దానికి తోడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు అకాల మరణం చెందిన ఎమ్మెల్యే సతీమణి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండడంతో సానుభూతి కలిసి వచ్చే అంశం ఈ కారణాల వల్ల వైసీపీకి అరవై శాతం అంటే తొంభై ఆరు వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఫిక్స్డ్గా నలభై నుండి యాభై వేల వరకు ఓటింగ్ ఉంటుంది ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థి లేకపోవడం వల్ల అందులో యాభై నుండి అరవై శాతం బీజేపీ అభ్యర్థికి వేసిన కొంత శాతం వైసీపీ అభ్యర్థికి పడే అవకాశం ఉంది దీనివల్ల వైసీపీ అభ్యర్థికి తొంభై వేలకు తోడు మరో పదిహేను నుండి ఇరవై వేల ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఈ లెక్కన బీజేపీకి పదిహేను నుండి ఇరవై వేల వరకు పోలయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకుల లెక్క అంచనా ప్రకారం తొంభై నుండి లక్ష మెజారిటీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది ఇంత భారీ మెజారిటీతో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉండగా వైసీపీ దొంగ ఓట్లు వేయించిందనే ఆరోపణలు వస్తున్నాయి నూటికి నూరు శాతం గెలుపు ఖాయమైన ఈ నియోజకవర్గంలోనూ వైసీపీ దొంగ ఓట్లకు ఎందుకు పాకులాడింది అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న మెజారిటీ పెంచుకోవడానికి ఇంత దిగజారుడు రాజకీయాలు చేయాలా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు దొంగ ఓట్ల ప్రభావం ఉంటే లక్ష మెజారిటీ ఖాయంగా కనపడుతోంది దొంగ ఓట్ల ప్రభావం లేకపోతే తొంభై వేల వరకు మెజారిటీ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ లెక్క ఎంతవరకు నిజమనేది నవంబర్ రెండవ తేదీన తేలనుంది